గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సంక్రాంతి కానుకగా జాన్-12 న గుంటూరు కారం రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ట్రైలర్ టీజర్ తో గుంటూరు ఘాటు పెంచిన ఈ సినిమా మూవీ సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే యూత్ లో యమ క్రేజ్ ని పెంచుతూ ఇప్పటికే 18 మిలియన్ వ్యూస్ ని సంపాదించుకుంది. ఆ సాంగ్ పాడిన సాహితి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, లైవ్ లో మాట్లాడదాం. హలో సాహితి గారు. హలో అండి, హౌ ఆర్ యు? కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, న్యూ ఇయర్ లో ఒక గుడ్ న్యూస్, రైట్? మనం ఎన్ని పాటలు పాడినప్పటికీ ఒక్కొక్క పాటలు ఎక్కడో మనకి ఒక బ్రేక్ వస్తూ ఉంటుంది. మేబీ మీకు ఈ సాంగ్ అట్లా వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది, రైట్? ఏం చెప్తారు? డెఫినెట్లీ, ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఇంత పెద్ద సినిమాలో గుంటూరు కారం లాంటి ఒక ఫిలిం లో త్రివిక్రమ్ గారు డైరెక్షన్, మహేష్ బాబు గారు తమన్ సార్ మ్యూజిక్, ఇంత ఇంత మంచి కాంబినేషన్ లో నేను పాడతానని అనుకోలేదు. సో అది కూడా న్యూ ఇయర్ అంటే కరెక్ట్ గా సంక్రాంతి టైంకి సినిమా రిలీజ్ అవ్వడం, అది 30th December సాంగ్ రిలీజ్ అవ్వడం బిఫోర్ ద ఇయర్ స్టార్టింగ్, సో ఐ థింక్ ఇట్స్ వెరీ స్పెషల్ అండ్ ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక రిలీజ్ అని చెప్పాలి. సాహితి గారు, మేమైతే సాంగ్స్ విన్నాము, రైట్, చూసాము కూడా, బట్ లైవ్ లో మీరు ఒకసారి పడితే ఇంకొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం. మా కోసం, వ్యూయర్స్ కోసం ఒక 2 లైన్స్ పాడగలరా? తప్పకుండా. రాజమందు రాజమంజరి, మాయమ్మ పేరు తలవనోళ్ళు నేడు మేస్త్రి, కళాగార్ల ఫ్యామిలీ మరి నే గజ్జ గడితని దొరకదు నిన్ను రాత్రి, సోకులాడు స్వప్న సుందరి నీ మడత సూపు మా పటేల మల్ల పందురి, రచ్చ రాజు కుందె ఊపిరి నీ గుండెలోన గుండెలోన డిరిడిరిడిరి, తూనీగా నడుములోన తూటా నెట్టి తూకాకి పెంచినావి తింగరి చిట్టి, మగజాతి నట్ట మడత పెట్టి దానికేమో మరి దానికేమో దానికేమో మేగలిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి సాహితి గారు, రైట్? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఆపర్చునిటీ ఎట్లా వచ్చిందండి మీకు? సో ఈ సాంగ్ మొత్తం రికార్డింగ్ ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్ ఐ థింక్ ఒక 15 డేస్ బ్యాక్ జరిగింది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సాంగ్ ట్రాక్ కార్డానికి వెళ్ళాను. సో అప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఐ డోంట్ నో ద డీటెయిల్స్ పెట్టుకుంటుంటారం, లిరిక్స్ చూసి వావ్ చాలా ఎగ్జైటింగ్ గా, అంటే లైక్ యూ రీడ్ ద లిరిక్స్ అండ్ ఒకసారి అర్థం కాదు కదా ఏ సినిమాకి పాట అని, కొన్ని కొన్ని సినిమాలకు అర్థం అవుతుంది, కొన్ని కొన్ని అర్థం కాదు. సో డిపెండింగ్ ఆన్ ద సాంగ్ కూడా ఉంటుంది అది. సో ఫస్ట్ చూసి అసలు ఏంటిది అని వండర్ అయ్యే లోపు దాన్ని గాట్ ఎక్స్పర్ట్ ఉంటుంటారం అనమాట. సో చాలా చాలా ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యాను తెలుగుగాను, అంటే ఫైనల్ అవ్వడం అనేది ఇంకొక వేరే ఇది, బట్ అట్లీస్ట్ ట్రాక్ పాడడం కూడా దట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మీరు ఆ సాంగ్ ట్రాక్ పాడడానికి వెళ్ళేసరికి మీకు తెలియదు ఆ సాంగ్ మీరే పాడుతున్నారని, రైట్? డెఫినెట్లీ తెలియదు, బికాస్ ట్రాక్ పాడే వరకు కూడా ఐడియా లేదు దేనికి, తెలుగు అసలు దేనికి పాట అన్నది తెలియదు. పాట స్టార్ట్ రికార్డింగ్ అంతా స్టార్ట్ అయిన తర్వాత నాకు చెప్తారన్నమాట ఇది గుంటుంది అని, నేను అడిగలేదు అంటున్నాను. ఓకే. అండ్ కొన్ని మాస్ సాంగ్స్ మనలో మంచి జోష్ని పెంచుతూ ఉంటాయి, రైట్? సో సాంగ్ పాడేటప్పుడు చాలా ఎంజాయ్ చేసాం మేమని చెబుతూ ఉంటారు, మీరు ఎట్లా ఎంజాయ్ చేశారు? డెఫినెట్లీ. అండ్ ఆల్సో ఏంటంటే పాట లిరిక్స్ పాడుతున్నప్పుడు అండ్ నా పోర్షన్స్ నేను పాడతాను, మేల్ పోర్షన్స్ మేల్ పాడతారు కదా, సో మొత్తం సాంగ్ నేను యాక్చువల్లీ రిలీజ్ అయ్యే వరకు వినలేదు అనమాట. సో నాకేంటంటే చాలా ఎక్సైటింగ్ గా ఉండదు హోల్ ప్రాసెస్, ఎందుకంటే ఫైనల్ ఎలా వస్తుంది, ఫైనల్ లాక్డ్ వెర్షన్ ఉంటుంది కదా, అంటే ఫైనల్ కట్ ఒకటి ఉంటుంది కదా, ఆ కట్ లో ఎలా వస్తుంది, దేని తర్వాత ఏదొస్తుంది, అండ్ ఈ కుర్చీ మడతపెట్టి అనే ఒక డైలాగ్ ఏదైతే ఉందో అది ఆ అరేంజ్మెంట్ ప్రాసెస్, సో ఇవన్నీ నేను రిలీజ్ అయ్యే వరకు నేను కూడా కరెక్ట్ అనే వింటున్నాను అన్నమాట రిలీజ్ అయ్యాక. సో నాకైతే చాలా ఎగ్జైటెడ్ గా ఉండేది, ఎందుకంటే పాడుతున్నప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేశాను నేను. సో అఫ్ కోర్స్ ఐమ్ షూర్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ రైట్ నౌ. సాహితి గారు, ఈ సాంగ్ మీరు పాడేసరికి కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ చాలా ఫేమస్ అయిపోయింది, పాపులర్ అయిపోయింది, రైట్? సో అది మీరు పాడే సాంగ్ లోకి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా ఫీల్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇట్స్ లైక్ ఎలా చెప్పాలి, కుర్చీ మడత పెట్టి అన్నది మనం అదేంటంటారు ఒక ఫ్యూ మంత్స్ నుంచి చూస్తున్నాం హౌ ట్రెండింగ్ ఇట్ ఇస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళగానే అసలు ఈ డైలాగ్ ఇది ఏం తెలియదు కానీ ఫస్ట్ అసలు షాక్ అనమాట, అంటే అదొక ఎగ్జైట్మెంట్ లాగా, ఇందులోనా అంటే ఎలాగా, హౌ విల్ దే
ఎలా దీన్ని క్లబ్ చేస్తారు, వాట్ ఇస్ ద థీమ్ ఆఫ్ ద సాంగ్, సో ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి కదా పాడేటప్పుడు యూజువల్లీ. సో బయటకు వచ్చాక అర్థమైంది అనమాట అది ఎంత ట్రిప్పీగా ఉందో. సో ఐ థింక్ ద ఐ డోంట్ నో పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ లో ఉంది అరేంజ్మెంట్స్ ప్రకారం కూడా. సో ఐ థింక్ వెరీ ఎక్సైటెడ్ ఐ థింక్. ఈ సాంగ్ పాడేటప్పుడు మీకు తెలుసా మేల్ సింగర్ ఎవరు, ఎవరు పాడుతున్నారు ఏంటి అనేది? అంటే శ్రీకృష్ణ అన్న వాస్ దేర్, మేల్ సింగర్ శ్రీకృష్ణ అన్న పాడారు. సో హీ వాస్ దేర్, హీ వాస్ ఆల్సో దేర్ ఫర్ ద రికార్డింగ్ ఆఫ్ దిస్ సాంగ్ అన్నమాట, టీమ్ అండ్ టేక్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ కూడా. సో హీ వాస్ ప్రెసెంట్ అండ్ సైమల్టేనియస్ గానే అయ్యాయి. సజెషన్స్ ఇచ్చారా అంటే కొన్ని కొన్ని పదాలు నొక్కుతూ లేకపోతే కొన్ని ఫ్రీగా వదులుతూ మనం పాడుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం, అదే మనకి వినడానికి వినసొంపుగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ గురించి ఏం చెప్తారు? డెఫినెట్లీ ఐ థింక్ సమన్ సార్, రామ్జో సార్, కృష్ణ అందరూ ప్రతి లైన్, ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ సాంగ్ సమన్ సార్ ఐ థింక్ వెరీ కేర్ఫుల్లీ అనమాట, చాలా జాగ్రత్తగా క్యూరేట్ చేసి ఈ పాట రిలీజ్ చేశారనిపించింది. అంటే లైక్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ సాంగ్, ఎవ్రీ లైన్, ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా ఐ థింక్ దే వర్ వెరీ ష్యూర్. అండ్ చాలా పర్టికులర్ గా ఇలా ఇలా ఒక ఒక స్కెచ్ ఉంటుంది కదా, ఒక విజువలైజేషన్ ఉంటుంది కదా, సో దాని ప్రకారమే దే ప్లాన్ చేశారు అనమాట. సో అందుకే ఐ థింక్ సాంగ్ టైప్ గా ఇట్స్ దేర్. అండ్ ఇంకొకటి మీరు పాడిన ఈ మాస్ సాంగ్ కి మహేష్ బాబు గారు అండ్ శ్రీలల గారు అయితే డాన్స్ ఎర్రగా తీసేశారు రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తూ ఉంటారు మీ వాయిస్ కి శ్రీలల గారి డాన్స్? రైట్, ఎందుకంటే మనకి గ్లిమ్స్ లిరికల్ వీడియోలోనే ఈ లెవెల్ డాన్స్ చూపించారు అంటే ఒరిజినల్ సాంగ్ లో అసలు వీడియో సాంగ్ లో ఎంత ఉంటుంది ఆల్ ఇమాజిన్. సో అలాంటి మహేష్ గారు అంత బాగా డాన్స్ చేయడం అనేది అసలు బ్యూటిఫుల్. అండ్ ఈ సాంగ్ కి మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటండి? ఐ థింక్ అందరు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు అండ్ రోజుకి ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎవ్రీబడి ఈజ్ మెన్షనింగ్ అనమాట, హౌ దే లైక్ ద సాంగ్, హౌ దే ఎంజాయింగ్ ద సాంగ్, హౌ ఇట్ మేడ్ దేర్ న్యూయర్ అని చెప్పి. సో ఐ థింక్ ఇలాంటి ఒక మాస్ నెంబర్ యూజువల్లీ ఒక ఇలాంటి ఒక ప్రాపర్ న్యూ ఇయర్ టైమ్ లో పడ్డం అనేది ఐ థింక్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ సో మచ్ అనమాట. సో సో లాట్ ఆఫ్ పీపుల్ హావ్ సెడ్ దట్ ఇట్స్ గ్రేట్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ యు నో ఇట్స్ హ్యాపెనింగ్. అంటే ఇయర్ అంతట్లోనూ ఏ సాంగ్స్ పాడినా మనం, ఏ మూవీ రిలీజెస్ అయినా, ముఖ్యంగా ఈ పండగల టైంలో, దట్ టు సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన మూవీస్ కి చాలా క్రేజ్ ఉంటుంది, అలానే సాంగ్స్ కూడా అంతే పాపులర్ అవుతూ ఉంటాయి. సో ఈ సీజన్ లో మీ సాంగ్ రావడం అనేది చాలా హ్యాపీ రైట్? ఈ పాట ప్రతి ఒక్కళ్ళు వింటున్నారు, ఎంజాయింగ్ ద సాంగ్ అండ్ గోయింగ్ టు బి ఎ మెమరబుల్ సాంగ్ ఫర్ ఆల్. రైట్, సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి, ఇంకా ఏ సినిమాలకు పాడుతున్నారు? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే కొన్ని పాడాను, కొన్ని ఫిలిమ్స్ లో పాడాను, బట్ ఆఫ్ కోర్స్ అది రిలీజ్ అయ్యే వరకు ఏం ఫైనల్ ఉంటాయి ఏమి ఉండవు అన్నది యూజువల్లీ వీ ఆల్సో డోంట్ చెప్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో రిలీజ్ అయినప్పుడు వీళ్ళు ఆల్సో చెప్తున్నారు. ఐ థింక్ గుంటూరు కారం రిలీజ్ అయిన తర్వాత సాహితీ సాంగ్స్ కి లేకపోతే ముందుకి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుందేమో. ఐ థింక్ ఇన్ ఎవ్రీ పాజిటివ్ డిఫరెన్స్ వస్తే చాలా మంచిదే. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఈ సందర్భంగా మై హార్ట్ థాంక్స్ టు కమల్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇంత పెద్ద సినిమాలు లైక్ ఐ సెడ్ త్రివిక్రమ్ గారు, మహేష్ గారు అండ్ కమల్ గారు, బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఇది. సో ఇలాంటి ఒక కాంబినేషన్ లో యునో బీయింగ్ ద పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ అ బిగ్ డీల్. అందులో ఇలాంటి ఒక ఈ మాస్ నంబర్ ఎనర్జెటిక్ సాంగ్ యునో నన్ను నమ్మి నాకు పాటు కూడా నాకు దొరికింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సాహితి గారితో మరెన్నో ఇంటర్వ్యూస్ చేయాలని, ఇంకా సూపర్ డూపర్ సాంగ్స్ పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.